నమస్తే వెల్కమ్ టు రె టీవీ నేను మీ అనేంద్ర ఈరోజు మనతో పాటు తెలంగాణ టీడీపీ జనరల్ సెక్రటరీ తాళ్ళూరి రావు గారు ఉన్నారు మరి ప్రస్తుత రాజకీయాల గురించి తెలంగాణలో టీడీపీ పరిస్థితి గురించి తెలుసుకుని మరి మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ ఏంటి తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టించారు అంటారు హైదరాబాదుని మహానగరంగా తీర్చిదిద్ది నేనే అంటారు మరి ఎందుకు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నం గట్టిగా చేయట్లేదు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడం కోసం కావాల్సినటువంటి ఒక కార్యాచరణ దానికి సంబంధించి మొత్తం కూడా స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది ఓకే గత నాలుగు వారాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కోనకు వస్తున్నారు తెలంగాణ తెలుగుదేశం నాయకులతో మాట్లాడుతున్నారు ప్రధానంగా తెలంగాణలో ఒక నలభై నియోజకవర్గాల్లో తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మనం కాన్సన్ట్రేషన్ చేయాలనేటటువంటి ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాం ఇప్పటికే రాష్ట్ర కమిటీ వేసుకున్నాం ఇంతకుముందు గతంలో జిల్లా కమిటీలు ఉండేవి ఆ స్థానంలో పార్లమెంట్ కమిటీలు వేసుకున్నాం పదిహేడు పార్లమెంట్ కమిటీలు ఉన్నాయి మండల కమిటీలు ఉన్నాయి గ్రామ కమిటీలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది ప్రజల సానుభూతి ఉంది ఖచ్చితంగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళీ పట్టాలెక్కించాలి అనేటటువంటి ఒక నిర్ణయం అయితే పార్టీలో జరిగింది దానికి కావాల్సిన ప్రణాళిక అయితే రూపొందించుకొని ముందుకు పోతాం ఓకే అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మహానాడు లాంటి సమావేశాలు స్టార్ట్ చేశారు మరి తెలంగాణలో ఇప్పటివరకు ఎక్కడా కూడా టీడీపీ ప్రస్తావన లేదు ఎందుకని తెలంగాణలో కూడా మినీ మహానాడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే జరుగుతున్నాయో ఆ పద్ధతిలో ఖమ్మంలో మొట్టమొదటిసారిగా ఒక మినీ మహానాడు జరపాలని చెప్పేసి అని ఒక నిర్ణయం జరిగింది అది జులైలోనా ఆగస్టులోనా ఈ వర్షాకాలం బాగుంటుందా లేకపోతే అవసరమైతే ఒక నెలలు టైం తీసుకొని సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనేది ఒక చర్చ నడుస్తుంది త్వరలో తెలంగాణలో ప్రధానంగా ఖమ్మం ఖమ్మం పట్టణంలో ఒక భారీ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక భారీ బహిరంగ సభతోని తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ తన యొక్క పునరుజ్జీవం కోసం ఒక గట్టి ఏర్పాటు అయితే చేస్తాం ఓకే సార్ అయితే ఇప్పుడు అంటే తెలంగాణలో వెళ్ళాలి అంటే మీరు ఇంతకుముందు చూసుకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు తర్వాత కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు మరి ఇప్పుడు అంటే ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటేనే కానీ ముందుకు వెళ్ళలేము అన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది మరి తెలంగాణలో ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎవరితోనో పొత్తు పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయితే లేదు అది కరెక్ట్ కాదు ప్రధానంగా తెలంగాణ అంటే ఎన్నికలు పొత్తులు అనేది కేవలం ఎన్నికల సందర్భంగా మాత్రమే మాట్లాడే తెలుగుదేశం పార్టీ ముందు అసలు మేము క్షేత్రస్థాయిలో మేము బలపడాలి ఎన్నికల టయానికి మేము ఎవరితోనో పొత్తు పెట్టుకోవాలా లేదు మాతోనెవర ఎన్నికల పొత్తు కోసం వస్తారా అనేది ఎన్నికల సందర్భంగా ఆలోచిస్తుంది తప్ప ప్రధానంగా ఏంటంటే ముందు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే సహజంగా ఏం చెప్పుకుంటామంటే భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు వచ్చిందని చెప్పి చెప్పుకుంటాం కానీ ఒక తెలంగాణ బిడ్డగా మనకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డను అడిగితే కాస్త ఇంకాస్త పోతే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు మాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటాం ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇక్కడ మేము నిజాం నవాబ్ పరిపాలనలో ఉన్నాం మాకు స్వాతంత్రం రాలా సుమారు ఒక సంవత్సరం రెండు నెలల తర్వాత ఆనాడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేలు భారత సైన్యాన్ని పంపించి ఇక్కడ నిజాం నవాములు లొంగ తీసుకుని నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది మేము భారతదేశంలో విలీనమైన చెప్పుకుంటాం కానీ మేము తెలుగుదేశం కార్యకర్తగా మేమేం చెప్తామంటే నిజమైనటువంటి స్వాతంత్రం తెలంగాణకు వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు తెలుగుదేశం అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినప్పుడే నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం తెలంగాణ సమాజానికి వచ్చింది ప్రధానంగా తెలంగాణ అంటేనే బలహీన వర్గాలు దళితులు గిరిజనులు ఇక్కడ పటేళ్ళు పట్వారీలు జమీందారులు జాగీర్దారులు వాళ్ళ యొక్క దుష్ప్రచారాలకి దుష్కృత్యాలకి లొంగిపోయి బాంచన్ని కాల్ముక్త దొర అని చెప్పేసినటువంటి సమాజాన్ని ఆనాడు చదువులకి రాజకీయాలకి ఉద్యోగాలకి దూరంగా ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని ప్రధానంగా బలహీన వర్గాలకి ఒక రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బలహీన వర్గాలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళలకి స్థానిక సంస్థలో యాభై శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ ఇది ఇదేదో ఆంధ్ర పార్టీ అని ఆంధ్ర మూలాలు ఉన్న పార్టీ అని చెప్పేసి అని తెలంగాణ సెంటిమెంట్ని కేసీఆర్ రెచ్చగొట్టి ఈ పార్టీలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకులు ఈ విధంగానే ఉంటే మన ఆటలు ఇక్కడ సాగవు ఈ వేదిక ఎప్పుడు కూడా బలహీన వర్గాలకు ఒక వేదికగా నిలబడుతుందని చెప్పేసి కేసీఆర్ తన యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం ప్రధానంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ఈ పార్టీని అనేక మంది గెలిచినటువంటి నాయకులు మీరు చూశారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు నాడు మనకి తెలంగాణ సాధించుకున్నాం మనం జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కేసీఆర్ ఏ విధంగా ప్రచారం చేసిండో మనం అందరం చూసాం తెలుగుదేశం అంటే తెలంగాణకు వ్యతిరేకం అని ఇది ఆంధ్ర పార్టీ అని తెలంగాణ వనరులను దోచుకున్నటువంటి పార్టీ అని చెప్పేసి అని రకరకాలుగా మా పార్టీ మీద అంత దుష్ప్రచారం చేసినా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించుకున్న తొలిదశ ఎన్నికల్లో మేము ఇరవై మూడు శాతం ఓటు బ్యాంక్ వచ్చింది పదిహేను స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది మాతో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఒక ఐదు స్థానాలు గెలిచింది మేము ఇంకొక పదిహేను స్థానాల్లో వెయ్యి రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం అంత బలంగా ఉన్నటువంటి పార్టీని ఇంతే బలంగా ఉంటే ఈ వేదిక బలహీన వర్గాలకు ఒక అండగా ఉంటుంది మన ఆటలు సాగు ఈ దొర పరిపాలనలు ఇక్కడ సాగదని చెప్పేసి అని ప్రధానంగా కేసీఆర్ మా పార్టీని టార్గెట్ చేసి మా పార్టీలో గెలిచినట్టు అనేక మంది నాయకుల్ని తన పార్టీలో చేర్చుకున్నాడు బలహీనపరిచాడు వాస్తవంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీన పడ్డది అన్నదానికి మేము కూడా అంగీకరిస్తాం కాకపోతే బలహీనం అనేది ఏంటంటే నాయకత్వం బలహీనపడ్డది తప్ప కింద క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీని మర్చిపోరు ఎందుకంటే తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే ఎప్పుడన్నా తెలంగాణ బిడ్డకు ఒక అన్నం పెడితే జీవితాంతం రుణపడి ఉండేటటువంటి జాతి జాతి ఇక్కడ మంచి చెడు ఒక నీతి నిజాయితీ నిష్కమల నిష్కల మనస్తత్వం ఉన్నటువంటి జాతి జాతి ఇక్కడ కులాల కుంపట్లు మతాల కుంపట్లు ప్రాంతాల కుంపట్లు అభివృద్ధి అనే నినాదంతోనే ఆనాడు తెలంగాణను సాధించుకుందు కూడా మేము నీళ్లు నిధులు అనేటువంటి అంశమే తప్ప ఏ అంశం కూడా తెలంగాణను సాధించుకోవడానికి ప్రధానమైన ఎజెండా కాల ప్రధానమైన ఎజెండా ఏంటి నీళ్లు నిధులు నియామకాలు అంటే అభివృద్ధి అనేటువంటి లక్ష్యంగానే ఆనాడు తెలంగాణ పోరాటం నడిచింది దానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే ఆనాడు తెలంగాణ సమాజం మొత్తం కూడా కేసీఆర్ వెంట నడిచింది అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణకు అనుకూలంగా మద్దతు ఇచ్చినాయి ప్రధానంగా విద్యార్థి సంఘాలు కావచ్చు అనేక మంది యువకులు కావచ్చు సుమారు పన్నెండు వందల మంది అమరవీరులు వాళ్ళ త్యాగంతో తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత ఇవాళ తెలంగాణలో ప్రధానంగా కుటుంబ పాలన అనేది నడుస్తుంది దోపిడీ అనేది నడుస్తుంది దీనికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో మేము పోయి పనిచేయాలంటే కొంత టైం తీసుకోవాలి ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ అనేది ఏ విధంగా ఉందంటే శివలింగం మీద తేలులాగైపోయింది అనమాట ఆ తేలిన చెప్పుతో కొడదాం అంటే శివలింగం అయింది పోనీ చేత్తోందిద్దామంటేనో కాటేసేటువంటి పరిస్థితి తెలంగాణ సెంటిమెంట్ని ప్రధానంగా యువతలో ఆ విధంగా కేసీఆర్ రగిలిచాడు మాటలు చెప్పాడు మాటలతో కడుపు నిండినటువంటి పరిస్థితి తెలంగాణ సమాజం గమనించింది అందుకనే కేసీఆర్ కూడా బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలో పడ్డాయి దీనికి ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఏంటంటే తెలంగాణలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశానికే ఉంది ఇవాళ మేము కొద్దిగా నాయకత్వం బలహీనపడవచ్చు కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడికి పోయినా ఏ మారుమూలు పోయినా సరే అక్కడ ఏదన్నా ఒక అభివృద్ధి అంటే ఒక పాఠశాల కావచ్చు ఒక గ్రంథాలయం కావచ్చు ఒక చెక్ డ్యామ్ కావచ్చు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఒక సీసీ రోడ్డు కావచ్చు ఏ అభివృద్ధి అయినా సరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించినట్టు టైంలోనే జరిగింది ప్రధానంగా ఎన్టీ రామారావు గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు తాటి ముద్దులు ఇచ్చి నాలుగు తాటాకులు ఇచ్చి ఇల్లు కట్టించిన కానీ పక్కా గృహ నిర్మాణం అనేది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది మరి ఇంకా పోయి ఆలోచిస్తే భారతదేశంలోనే సంస్కరణలు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు అంటే పేదవాడికి ఒక పింఛన్ ఒక పెన్షన్ ఇవ్వాలి వృద్ధాప్య పెన్షన్ కావచ్చు వికలాంగుల పెన్షన్ కావచ్చు వితంతు పెన్షన్ కావచ్చు ఇవ్వాలి రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వాలి పక్కా గృహ నిర్మాణం చేయాలి వాళ్ళకి జనతా వస్త్రాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా పేద ప్రజల సంక్షేమం గురించి మొట్టమొదటగా ఆలోచించింది తెలుగుదేశం పార్టీ ఆ రకంగా అభివృద్ధి చేశాం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి హైదరాబాద్లో కూడా జరిగింది పల్లెటూళ్ళలోనే కాదు ప్రధానంగా హైదరాబాద్ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది సైబరాబాద్ ఒక నగరాన్ని నిర్మించాం ఇవాళ సుమారు లక్ష కోట్ల రూపాయలు స్ట్రైట్ అవే ప్రతి సంవత్సరం ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి వస్తుందంటే ఆనాడు ముందు చూపుతున్న విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసిన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఐటీని ముందు చూపుతో ప్రోత్సహించి వాళ్ళ తెలంగాణని అభివృద్ధి చేశారో ఇవాళ ఆ అభివృద్ధితోనే కేసీఆర్ ఏమన్నా నాలుగు ఆటలు ఆడుతుందంటే కేవలం ఆ ఆదాయంతోనే తప్ప వేరే ఈ ఎనిమిది సంవత్సరాల్లో కేసీఆర్ తెలంగాణకి ఆదాయం సమకూరేటటువంటి ఏ ఒక్క పనైనా చేశాడా ఒక పరిశ్రమను తీసుకొచ్చాడా ఒక ప్రాజెక్టు కట్టాడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు ముప్పై వేల కోట్లతో కావాల్సిన ప్రాజెక్టుకి ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు వాళ్ళ కేటాయించి ఒక ఎకరానికి కూడా సాగునీరు అందినటువంటి పరిస్థితి అంటే ఒక ఎకరం సాగు కావాలంటే యాభై వేల రూపాయల కరెంటు బిల్లు వాళ్ళ ప్రభుత్వం మీద బర్ధన పడుతుంది వాస్తవంగా ఒక ఎకరం మాగాణిలో యాభై వేల రూపాయల పంట వస్తుందా అంత పంట దిగుబడి వస్తుందా కొన్ని దిగుబడి వచ్చినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఉందా ప్రభుత్వం కొంటందా ఎంత చేసినటువంటి కేసీఆర్ ఇవాళే మాట్లాడుతున్నాడు ఒరేస్తే ఉరే అంటాడు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి కట్టినవు మెట్ట పంటలు వేసుకోవటం కోసం శనగ మినుము పెసరా చేసుకుని ఆ పంటలు అపరాలు పండించడం కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టావా లేకపోతే మాగాని కోసం కట్టావా అంటే ఈ రకమైనటువంటి ఒక ద్వంద్వ వైఖరితోని ప్రజల్ని మెస్పరైజ్ చేసి మాయ చేసి ఇంకా ఇంకొంతకాలం అధికారంలో కొనసాగాలని చెప్పేసి ఏదైతే కేసీఆర్ కళలుగా అంటాడో ఖచ్చితంగా ఆ కళలను ఒమ్ము చేసేటటువంటి ఆ ధైర్యం దమ్ము తెలుగుదేశం పార్టీకే ఉంది కావలసినటువంటి కార్యాచరణ మొత్తం కూడా రూపొందించుకొని మళ్ళీ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ఒక పిలుపుతోనే ప్రతి గడపని టచ్ చేస్తాం తెలుగుదేశం పార్టీ అవసరం ఆవశ్యకత ఏంటో తెలంగాణలో తెలంగాణ సమాజానికి మరొకసారి గట్టిగా చెప్పుకునేటువంటి అవసరం ఈ సందర్భంగా వస్తుంది కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా క్షేత్రస్థాయిలో మరొకసారి తెలుగుదేశం తన సత్తా ఏంటో రుజువు చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు అయితే రూపొందించుకున్నాం